నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అంటే, లోటస్ పార్టీ కేంద్రంగా చేసుకొని తెలంగాణలో రాజకీయం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ లో తన మార్పు చూపెట్టుకోవాలని తెలుస్తుంది. దీనివల్ల రేవంత్ రెడ్డిలో కొంచెం అలజడి మొదలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ ద సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కన్నుబడిందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ లో తన మార్కు చూపించుకోవాలి తెలంగాణలో అని చెప్పేసి కూడా అలాంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో దీంతో రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు కూడా మరి అనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటేందంటే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకదానికి ఒకదానికి పరస్పరం ముడిపడి ఉంటాయనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోతారనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం జరిగింది, అది ఇప్పుడు నిజం కూడా అయింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులు, ఒక రాష్ట్రంలో మార్పు జరిగితే మరొక రాష్ట్రంలో దాని ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రమేయంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సో దాంతో 2019 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా దృష్టి సారించారు కేసీఆర్. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. సో కాబట్టి ఈసారి మనం చూసాం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఓటమి పాలయ్యారు. అంటే రెండు రాష్ట్రాల రాజకీయాలకి పరస్పరం కొంత సంబంధాలు ఉన్నాయి అనే దానికి దీన్ని మనం గ్రౌండ్ గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఓడిపోయినటువంటి కేసీఆర్ గాని, ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ లోకి వెళ్ళిపోయారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన తోటి ఉన్నారు. ఆ 11 మంది కూడా ఉంటారా ఉండరా అనేది ఇప్పుడు సందేహం. కొంతమంది ఏమో 4 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు అంటున్నారు, ఒక ఇద్దరేమో జనసేన పార్టీతో టచ్ లో ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమో బీజేపీ టచ్ లో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకొక వైపు ఏమో లోక్సభలో ఎవరైతే 4 గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో, ఆ 4 లోక్సభలో పార్టీని విలీనం చేస్తారు బీజేపీలోకి అని చెప్పి అంటున్నారు. రాజస్థాన్లో ఉండేటువంటి 10 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీలో విలీనం అయిపోయిన అవకాశం ఉంది. ఆ టాస్క్ మొత్తం కూడా విజయసాయి రెడ్డికి అప్పచెప్పాడు అమిత్ షా. కాబట్టి ఆ టాస్క్ ని విజయసాయి రెడ్డి పూర్తి చేయబోతున్నారు త్వరలో, అమిత్ షా ఆదేశం మేరకు అనేది ఢిల్లీ వర్గాల్లో బాగా విస్తృతంగా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పడి లేవాలి అనేటువంటి ప్రయత్నం సహజంగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి వైఖరికి. కానీ పడి లేచేటువంటి పరిస్థితి ఉందా అని అంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కనుక మనం చూస్తే పడి లేచేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కనపడలేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టు పిలుస్తుంది ఆయన శుక్రవారం హాజరు కావాలని చెప్పి. ఆయన కేసులకు సంబంధించి దైనందిన విచారణ చేయడానికి 19 తారీఖు నుంచి ముహూర్తం నిర్ణయించారు. సో 19 తారీఖు నుంచి డైలీ విచారణ కూడా జరగబోతుంది. కాబట్టి ఆ విచారణ కనుక పూర్తయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ యొక్క అండా దండలు ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణకి షిఫ్ట్ కావడం ద్వారా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మళ్ళీ పడిపోయినటువంటి పార్టీలని లేదా అధికారం కోల్పోయినటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళిద్దరూ చేస్తున్నారు. దానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని వాళ్ళు బెంచ్ మార్క్ గా పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కనుక నిలబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయేటువంటి రోజుల్లో నిలబడుతుంది అనేటువంటి ఒక యాంగిల్ ఒకటి. రెండు ఏంటంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకోవడం ద్వారా కేసీఆర్ మళ్ళీ బలపడాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అని పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్నటువంటి ఇంకొక న్యూస్. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖమ్మం
ఖమ్మం మీదుగా తెలంగాణలోకి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పి చెప్పొచ్చు. ఎందుకు ఖమ్మం అని చెప్పి అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అనేది ఫలితాలు రాకముందు జరిగినటువంటి చర్చ. కానీ ఇప్పుడు అది నెరవేరలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు ఉండేటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడితే హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడిపేదానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని అంటే ఖమ్మంలో ఉండేటువంటి పరిచయాలు, లేదంటే ఆయనకి ఉండేటువంటి గత పరిచయాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలిస్తాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పటికిప్పుడు తను వేరే పార్టీలో కూడా జాయిన్ అవుతారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని వల్ల కూడా ఇక్కడ ప్రభుత్వం చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అది నిజంగా జరిగే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు ఖచ్చితంగా నిజంగా జరుగుతుందంటే ఆ ప్రయత్నం అయితే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రయత్నం చేయకపోతే గనక హైదరాబాద్ లో సేఫ్ సైడ్ గా ఉంటూ రాజకీయాలు నడపలేడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ప్రభుత్వం గనక మారితే, రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉంటే గనక ఇక్కడ సేఫ్ సైడ్ గా ఉండొచ్చు. ఆయన 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 అసలు అంచనా ఏంటి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక మంత్రిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి. అతను కనుక ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో సేఫ్ సైడ్ గా ఉండొచ్చు. ప్లస్ రేవంత్ రెడ్డిని గద్దె దించడం ద్వారా కేసీఆర్ ని బలోపేతం చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. ఇదంతా జరగాలంటే కనుక కాంగ్రెస్ పార్టీతో లైజనింగ్ లో ఉండాలి. అందుకే ఇప్పుడు డికే శివకుమార్ అలాగే కేసీ వేణుగోపాల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పావులు గదుపుతున్నారు, టచ్ లో ఉన్నారు అనేది కూడా గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది ఆయన ఓడిపోయిన తర్వాత. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి హైదరాబాద్ రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి దగ్గరగానే ఉంటూ రేవంత్ రెడ్డిని గద్దె దించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకోవైపు కేసీఆర్ తన పార్టీని నిలబెట్టుకోగలరా అనేటువంటి సందేహం ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతు తీసుకుంటే కనుక తెలంగాణలో బలపడచ్చు అనేది ఆయన ఆలోచన. కారణం ఏంటంటే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. ఈ రెడ్డి సామాజిక వర్గం యొక్క బలం అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు మళ్ళింది. దాన్ని మళ్ళా తమ వైపు తీసుకురావాలంటే కనుక రేవంత్ రెడ్డిని గద్దె దించడంతో పాటు ఆ సామాజిక వర్గాన్ని మళ్ళా కేసీఆర్ తమ వైపు తిప్పుకోవాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ద్వారానే అది సాధ్యం అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోటస్ పాండ్ తీసుకొచ్చి లోటస్ పాండ్ నుంచి గతంలో మాదిరిగా రాజకీయాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో వస్తున్నటువంటి ఒక న్యూస్, లేటెస్ట్ న్యూస్. అందుకో సమీప భవిష్యత్తులోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా ఎగరేయాలి అనేది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి రెండింటికి ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్ ఉంది ఆయనకి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేటువంటి పేరు ఉంది ఆయనకి. ఆయన అవునన్నా కాదన్నా, సో దాన్ని ఎవరు ఖండించలేనటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అసలు ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి అయినప్పుడే సైకిల్ కాంగ్రెస్ అన్నారు కొంతమంది, కొంతమంది ఇందిరా తెలుగుదేశం అన్నారు. అంటే గాంధీ భవన్, గాంధీ భవన్ కాదు అది, ఆ తెలుగుదేశం భవన్ అని చెప్పి కొంతమంది అన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజున రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా మళ్ళా బలోపేతం అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ అయితే కనుక. ఎందుకంటే వాళ్ళకి వైఎస్ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి, పూర్వకాలం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో పూర్వ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డిని పడగొట్టడానికి ప్రయత్నం అయితే చేస్తారు అధికారం నుంచి తిప్పడానికి. అదే జరిగితే గనక జగన్మోహన్ రెడ్డి సేఫ్ సైడ్ గా బయటపడినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిబిఐ కోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కేసులు మేనేజ్ చేయొచ్చు, మేనేజ్ చేసే అవకాశం ఉంది. ప్లస్ రాజకీయాలు ఇక్కడ నుంచి చేస్తే కనుక రెడ్డి సామాజిక వర్గం ఇవన్నీ కూడా కన్సల్టేట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంప్రెషన్స్ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖమ్మం మీదుగా, అంటే ఖమ్మం అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి ద్వారా ఈ మొత్తం ఆపరేషన్స్ ని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో వస్తున్నటువంటి ఒక పెద్ద న్యూస్. సో అది మరి ఈ వారంలో సక్సెస్ అవుతుందా అనేది, అంటే ఆల్రెడీ ఆయన కేసులు కొంచెం అడావుడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే
తెలంగాణ వైపు చూస్తున్నాడు, ప్రత్యేకంగా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఆయన కనుక హైదరాబాద్ లో అడుగు పెడితే రేవంత్ రెడ్డికి అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు. సో రేవంత్ రెడ్డి క్వార్టర్లోకి ఎంట్రీ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.